హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ టు ఆంధ్ర ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో మనకు ఐబీ మిత్ర అనే యాప్లో మనకు కమిషన్ గురించి మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో మీరు చూడనట్లయితే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి వీడియో అయితే చూడండి. అమౌంట్ ఎలా యాడ్ చేయాలి, అలానే దీనికి ఏమేమి యూజెస్ ఉంటాయనేది కూడా చేశాను. సో ప్రజెంట్ అయితే వీటిలో మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అనే కాకుండా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మీరు వాడచ్చు ఈ యాప్ అయితే. సో మీకు దీంట్లో ఎటువంటి కమిషన్స్ వస్తాయి, అదే క్యాష్బ్యాక్స్ ఎలా వస్తాయి, ఇదైతే ఒక కమర్షియల్గా వాడాలనుకుంటే మీరు కమిషన్స్ అనే పదం వాడచ్చు, అదే మీరు రెగ్యులర్గా మీ పర్సనల్గా మీరు యూజ్ చేయాలనుకుంటే ఇది క్యాష్బ్యాక్ అనొచ్చు అన్నమాట. దీంట్లో అన్ని యాప్స్లాగా మీకు కాకుండా దీంట్లో ఖచ్చితమైన మీకు క్యాష్బ్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలా వస్తాయి, పర్సంటేజ్ రూపంలో వస్తాయి అన్నమాట. సో ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మీరు ఈ వీడియో మీకు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయను. సో ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. సో మొట్టమొదటికి అయితే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో దీంట్లో మీకు పైన మీకు వ్యాలెట్ ఫండ్, తర్వాత యాడ్ ఫండ్ ప్లస్ కంపెనీలో కింద మీకు సర్వీసెస్ ఏమేమి ఉంటాయి అనేది చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడైతే మనము ఎలా చూడాలంటే కింద హోము, ప్రొఫైలు, హిస్టరీ అండ్ లాగౌట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉన్నాయి కదా. సో వాటిలోకి వెళ్ళేసి మీరు హిస్టరీ అనేది చూడాలి. హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత మీకు చాలా సర్వీసెస్ అయితే ఇక్కడ ఉంటాయి, అంటే మీకు సంబంధించిన రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. అందులో అయితే మైక్ ప్యాకేజ్ అనేది ఉంటుంది కింద, మీకు కింద నుంచి రెండోది అన్నమాట మైక్ ప్యాకేజ్ అనేది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీకు ఏ ఏ ప్రొవైడర్ నుంచి ఎంత పర్సంటేజ్ ఖచ్చితమైన క్యాష్బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడొచ్చు అన్నమాట. అదే మొబైల్ రీఛార్జ్లకు వచ్చినప్పుడు ఎయిర్టెల్ తీస్తే మీకు 2.6%, అంటే ప్రతి 1000 రూపాయలు రీఛార్జ్కి 26 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అంటే 100కు 2.60 రూపాయలు ఖచ్చితంగా అయినా మీకు వస్తుంది అన్నమాట. సో మేము 100 చేసాము, 10 రూపాయలు చేసాము, 20 రూపాయలు చేసాం అనేది కాదు, దాని తగ్గట్టు మీకు పర్సంటేజ్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. అంటే మీకు అప్రాక్స్గా మీకు ఇంట్రెస్ట్ రూపంలో చూసుకున్నా, మీరు ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేసి రీఛార్జ్ చేసి ఇంట్రెస్ట్ రూపంలో చూసుకున్న 2.6% అనేది ఎయిర్టెల్కి రావడం జరుగుతుంది. అదే మీరు జియోకి అయితే చూడండి, ఇక్కడ జియోకి వచ్చేసి 3.35 అనమాట. 3.35% అంటే 1000కి మీకు 33.50 రూపాయలు వస్తుంది. అదే మనకు 100కి అయితే 3.35 రూపాయలు రావడం అనేది జరుగుతుంది ప్రతి రీఛార్జ్ పైన. ఇప్పుడు జియో మినిమం ప్యాకేజ్ వచ్చేసి మనకు 399 రూపాయలు మనం రీఛార్జ్ చేసినా కానీ అంటే అరౌండ్ 413 రూపాయలు అనేది కమిషన్ రావడం జరుగుతుంది, అంటే క్యాష్బ్యాక్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి మీకు కమిషన్ అనేది రావడం అనేది ఈ యాప్లో మనకు పక్కాగా ఉంది. అది 100% ప్రతి రీఛార్జ్కి అప్ టు అని కాదు, 100% రావడం జరుగుతుంది. సో అలానే మీకు ఎయిర్టెల్ డిటిహెచ్ అయితే మీకు 3%, అలానే మీకు బిఎస్ఎన్ఎల్ టాప్అప్ అయితే 4.6% అనమాట. ప్రతి 1000 రూపాయలకి 46 రూపాయలు మీకు కమిషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 100కు మీకు 4.60 రూపాయలు చూడండి. ఇంకా ఆలోచించండి, మీకు 500 రీఛార్జ్ చేస్తేనే 5×4 = 20 ప్లస్ 5×6 = 30, సో 23 రూపాయలు అనేది మీకు కమిషన్ రావడం జరుగుతుంది 500కి. చూడండి ఎంత మీకు కమిషన్ అనేది హెవీ కమిషన్ ఉందన్నమాట దీంట్లో. అదే సన్ డైరెక్ట్ డిటిహెచ్కు చూడండి, సన్ డైరెక్ట్ సన్ డిటిహెచ్కు 3.35, డిటిహెచ్ 3.35 వస్తుంది. అలాగే మీకు అంటే 3.35 అంటే ప్రతి 1000కి 33.50 రూపాయలు, అంటే మీరు 1000 రూపాయలు రీఛార్జ్ చేయాలని ఏం లేదు, మరొకసారి చెప్తున్నాను, మీరు ఎంతైనా చేయండి. ఇది పర్సంటేజ్ పక్కన మీకు పర్సంటేజ్ అనేది ఉంది చూడండి, ఇది పర్సంటేజ్ ప్రకారం అనమాట. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చాలా కంపెనీస్ మేము 6% ఇస్తాం, 7% ఇస్తాం, 9% ఇస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఏది నమ్మకండి, ప్రతి ఒక్కరు ఏ కంపెనీ అయినా రన్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ కోసమే చూసుకుంటారు. మరొకసారి చెప్తున్నాను, ఆ ప్రాఫిట్ అనేది ఎలా వాళ్ళకు వస్తుందంటే ఈ పర్సంటేజ్ రూపంలో వస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో వీళ్ళు ఏదైనా బీబీఎస్ కంపెనీ ఏదైనా మ్యాక్సిమం 7% కమిషన్ మించి ఈ కంపెనీ వాళ్ళకి ఇవ్వదన్నమాట. సో అలాంటప్పుడు అక్కడ 7%లో నుంచి మీకు ఎంత ఇస్తున్నారు అనేది మాత్రం మీరు గమనించండి. ఎందుకంటే మీకు పైన మీకు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, రిటైలర్స్ ఉంటారు, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. సో మనకు ఎంత కమిషన్ ఇస్తున్నారు అనేది మీకు చూసుకోండి. ఎక్కువ కమిషన్ ఇచ్చిన ఆ సైట్స్ మీరు వాడకండి, ఎందుకంటే ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు ఉంచుతారో తెలియదు. సో అలా అని చెప్పేసి మీకు యావరేజ్ కమిషన్ ఇస్తే కంపల్సరీ వాడండి. ఇంకొక విషయము, ఏ కంపెనీ అయినా మినిమం అమౌంట్ వచ్చేసి మీకు 100 రూపీస్ అనేది లోడ్ చేయమని చెప్తుందన్నమాట. సో ఈ ఐబీ మిత్ర కంపెనీ అయితే మినిమం అమౌంట్ వచ్చేసి మీకు 1 రూపీ నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ ఎలా యాడ్ చేయాలనే దాని గురించి ఒక వీడియో అయితే చేశాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. సో 1 రూపీ నుంచి మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు,
ప్లస్ మీకు దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీరు కస్టమర్కి ఎంతైతే రీఛార్జ్ చేస్తున్నారో ఆ రీఛార్జ్ అమౌంట్ మాత్రమే ఫోన్పే గూగుల్ పే యూపీఐ నుంచి మీరు లోడ్ చేసేసుకొని అంతే రీఛార్జ్ చేసుకోండి, మీకు ప్లస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది సేమ్ నేను చెప్పిన పర్సంటేజ్ల ప్రకారము. అలానే మీకు నెక్స్ట్ ఆ క్యాష్ బ్యాక్ అనేది మరీ వేరే రీఛార్జ్ కోసం కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట. సో ఇదే అండి ఈ వీడియోలో మీకు క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది ఏంటి అనేది మీరు ఒకసారి చెప్తున్నాను. హోమ్ ప్రొఫైల్ హిస్టరీ అనే దగ్గరికి వెళ్ళేసి హిస్టరీ మీద క్లిక్ చేయండి. మై ప్యాకేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, మై ప్యాకేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక్కొక్క ప్రొవైడర్కు మీకు ఎంత కమిషన్ ఇచ్చారని చెప్పేసి మీకు ఒక లిస్ట్ అయితే ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం మీరు చూస్ చేసుకోండి. ప్రతి దానికి ఒక కమిషన్ ఉంది. లాట్ ఆఫ్ 200 పైన మీకు ఇందులో సర్వీసెస్ అంటే మీకు ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళందరి తరపు నుంచి మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఏమేమి సర్వీసులు ఉన్నాయంటే మొబైల్ రీఛార్జ్, డీటెయిల్స్ రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ, పోస్ట్ పెయిడ్ బిల్లు, ల్యాండ్ లైన్, ఇన్సూరెన్స్ పే, ఫాస్టాగ్ రీఛార్జ్, గూగుల్ పే రీఛార్జ్, ఎల్పిజీ బుకింగ్, పెయిడ్ గ్యాస్ బిల్లు, క్రెడిట్ కార్డ్ బిల్లు, లోన్ పేమెంట్, బ్రాడ్కాస్ట్ బిల్లు, వాటర్ బిల్స్ అన్నమాట. మొత్తం ఆల్గా మీకు యూటిలిటీ సంబంధించి అన్ని సర్వీసులు దీంట్లో ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కొన్ని కొన్ని సర్వీసెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది లైవ్ కమిషన్ అండి, లైవ్ కమిషన్ చూపిస్తున్నాను. అందరూ మీకు స్క్రీన్ షాట్లో ఇవన్నీ పెట్టేసి చూపిస్తారు, సో అవన్నీ నమ్మకండి. సో లైవ్ కమిషన్ అయితే మీకు చూపించడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ఐడి కావాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేయండి. మీకు డిస్ట్రిబ్యూటర్ ఐడి ప్లస్ మీకు మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.